మోడీ పాలనలో దేశంలో కొందరికే మేలు అధిక ధరలతో ప్రజలపై భారమన్న కేటీఆర్ ఎమ్మెల్సీ వెంకటరామ్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు 51 ప్రాంతాల్లో విస్తృతంగా అధికారుల రైడ్స్ వరంగల్ మాస్టర్ ప్లాన్ కు లభించని మోక్షం 34 నెలలుగా సీఎం సంతకం కోసం వెయిటింగ్ కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో రైతుల కష్టాలు ఊట నీరుతో దెబ్బతింటున్న మిర్చి పంటలు వైభవంగా నల్లగొండ జిల్లా చెరువుగట్టు జాతర పోలీసుల అత్యుత్సాహంతో భక్తుల తొక్కిసలాట సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి ఐదు బృందాలుగా విడిపోయిన అధికారులు వెంకటరామరెడ్డికి చెందిన పలు సంస్థల్లో సోదాలు జరుపుతున్నారు రాజపుష్ప లైఫ్ స్టైల్ సిటీలో ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి ఇంట్లోనూ సోదాలు చేస్తున్నారు వసద ఫార్మా రాజపుష్ప వెరిటెక్ సంస్థల సహా మొత్తం 50 ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి దీనికి సంబంధించి డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు యాదగిరి ఐటీ దాడులకు సంబంధించి అప్డేట్స్ ఏంటి సాకేత్ ప్రస్తుతం మనం తెల్లాపూర్లో ఉన్నటువంటి రాజపుష్ప లైఫ్ స్టైల్ సిటీ దగ్గర ఉన్నాము ఇక్కడ ఐటీ సోదాలు జరుగుతూ ఉన్నాయి దాదాపు 2 గంటల నుంచి కంటిన్యూగా ఇక్కడ ఐటీకి సంబంధించిన తనిఖీలు జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి దీంట్లో ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి ఉన్నారో ఆ వెంకటరామరెడ్డి సంబంధించిన విల్లా ఇక్కడ విల్లాస్ ఉన్నాయి దీంతో పాటు ఇక్కడ ఈ రాజపుష్ప లైఫ్ స్టైల్ సిటీ అనేది చాలా విల్లాస్ ఉంటాయి దాదాపు 10 ఎకరాలకు పైగా ఇక్కడ దీంట్లో విల్లాస్ ఉంటాయి సో మొత్తం 5 కార్లలో ఐటీ అధికారులు వచ్చారు 5 కార్లలో వచ్చి ఇక్కడ దాదాపు 3 గంటల నుంచి కూడా కంటిన్యూగా ఏదైతే వెంకటరామరెడ్డి ఉన్నారో వెంకటరామరెడ్డితో పాటు అతని సోదరుడు వీళ్ళిద్దరి పైన కూడా ఈ రాజపుష్ప లైఫ్ స్టైల్కి సంబంధించింది వీళ్ళిద్దరికి సంబంధించి కూడా వీళ్ళు చైర్మన్ ఆయన తర్వాత డైరెక్టర్గా ఉన్నారు వీళ్ళ ఇద్దరి ఇంట్లో కూడా ఈ ఐటీకి సంబంధించిన తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి ఇక దీంతోపాటు ఏదైతే ఈ రాజపుష్ప లైఫ్ స్టైల్కి సంబంధించిన ఆఫీస్ ఉంటుందో ఆ ఆఫీస్లో కూడా దీనికి సంబంధించి ఐటీ రిటర్న్స్ సంబంధించిన తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది తర్వాత అకౌంట్ సంబంధించిన అధికారులు తర్వాత అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్స్ వీళ్ళందరినీ కూడా వీళ్ళు అసలు ఈ ప్రతి ఏటా అంటే ఈ ఐటీ రిటర్న్కి సంబంధించిన ఫైల్స్ ఎట్లా వీళ్ళు సబ్మిట్ చేస్తున్నారు దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటిది ఎట్లా ఉంది వాళ్ళు రిటర్న్ ప్రభుత్వానికి ఈ రిటర్న్ ఏదైతే ఫైల్ చేస్తారో అవి ఎలా ఉన్నాయనే దానిపైన క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది ఇక ఐటీ అధికారుల కంటే ముందు నుంచే ఇక్కడ వెంకటరామరెడ్డి ఇంట్లోనే ఉన్నట్టు తెలుస్తుంది వెంకటరామరెడ్డితో పాటు అతని సోదరుడు తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల అందరినీ కూడా వాళ్ళు మొత్తం ఐటీ అధికారులు సింగిల్గా ఒక్కొక్కరిని కూడా వాళ్ళందరినీ కూడా ఇలా అడుగుతూ తెలుసుకుంటున్నట్టు తెలుస్తూ ఉన్నది సో మొత్తానికైతే హైదరాబాద్లో ఇవాళ ఉదయం నుంచి కూడా దాదాపు 50 ప్రాంతాల్లో ఈ ఐటీకి సంబంధించిన రైడ్స్ కొనసాగుతూ ఉన్నాయి సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇక్కడ దాదాపు 5 కార్లలో వచ్చారు సో 5 కార్లలో వచ్చిన అధికారులందరూ కూడా ఇక్కడ క్షుణ్ణంగా అంటే ఐటీ ప్రధానంగా ఈ ఐటీ రిటర్న్ సంబంధించింది ఎట్లా ఉన్నాయనే దానిపైన అంటే 5 ఏళ్ల నుంచి కూడా ఈ ఐటీ రిటర్న్ సంబంధించి పూర్తిగా కొంత ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వాటిపైనే తనిఖీలు చేస్తున్నట్లు మనకు తెలుస్తూ ఉన్నది సో మనం ప్రస్తుతం చూస్తున్న ఈ విల్లాస ఇవే రాజపుష్ప లైఫ్ స్టైల్ సిటీకి సంబంధించిన విల్లాస్ దీంట్లోనే వెంకటరామరెడ్డి తర్వాత ఆయన సోదరుకు సంబంధించిన విల్లాస్ కూడా దీంట్లోనే ఉంటాయి సో దాదాపు 5 కార్లలో వచ్చిన వాళ్ళందరూ కూడా బ్రదర్స్ ఎవరైతే ఉంటారో వెంకటరామరెడ్డి ఆయన సోదరుడు వాళ్ళిద్దరి ఇంట్లో కూడా కంటిన్యూగా ఈ సోదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి సో దీంట్లో ప్రధానంగా ఈ 5 ఏళ్లకు సంబంధించిన ఐటీ రిటర్న్స్ ఫైల్ పైన ఆరోపణల దానిపైనే చేస్తూ ఉన్నారు సో లోపలికైతే ఎవరిని అనుమతించట్లేదు సో అక్కడ మెయిన్ గేట్ దగ్గర కూడా మనం ఇందాక చూసాం మెయిన్ గేట్ దగ్గర కూడా పూర్తిగా గేట్లు మూసేశారు సో ఐటీ అధికారులు ఎవరైతే వచ్చారో లోపలికి ఆ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ విల్లాస్లో ఉన్న వాళ్ళను అక్కడ లోపల నుంచి బయటికి ఎవరిని కూడా రానివ్వట్లేదు బయట నుంచి లోపలికి కూడా ఎవరు పోవట్లేదు సో ప్రస్తుతం కంటిన్యూగా అయితే దీనికి సంబంధించిన తనిఖీలు అయితే కొనసాగుతూ ఉన్నాయి సో చూడాలి మరి మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతోంది సాకేత్ రైట్ థ్యాంక్ యూ యాదగిరి
ఆదిలాబాద్ లో డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీస్ లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ కిరణ్ 2,25,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. అతనితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ అధికారులు బిల్లుల మంజూరు కోసం లంచం అడగడంతో ఏసీబీకి ఫిర్యాదు చేశాడు రిమ్స్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన మోడీ పాలనలో కేవలం అదానీ మాత్రమే బాగుపడ్డారన్నారు మంత్రి కేటీఆర్. 8 ఏళ్లలో చేసిన 100 లక్షల కోట్ల అప్పులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. చమురు ధరలు పెరగకుండా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్యులపై తీవ్ర భారం మోపారని ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ మారిందని, డిఎన్ఏ మారలేదని చెప్పారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొన్న కేటీఆర్ కరీంనగర్ నియోజకవర్గానికి ఎంపీ బండి సంజయ్ ఏం చేశారని ప్రశ్నించారు. 400 రూపాయలున్న సిలిండర్ ను 1,200 రూపాయలు చేసినోడు దేవుడా. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి 8 ఏళ్లలో ఈరోజు ఈ దేశ యువతను మోసం చేసినందుకు యువతకు దేవుడా. పప్పు ఉప్పు నూనె చింతపండు అన్ని ధరలు పిరమైనాయంటే, అన్ని ధరలు పెరిగినాయంటే దానికి కారణం పెట్రోలు డీజిల్ ధరలు పెరుగుడు కాదా? పెంచిందేవాడు నరేంద్ర మోడీ కాదా? నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో పేదలను కొట్టి పెద్దలకు పెట్టే ప్రభుత్వం, కాకులను కొట్టి గద్దలకు పెట్టే ప్రభుత్వం కాబట్టి, పేదల కడుపు కొట్టే ప్రభుత్వం కాబట్టే అడ్డగోలుగా అడిషనల్ డ్యూటీ లేసి సెస్సు లేసి 30 లక్షల కోట్లు ఈ దేశ ప్రజల దగ్గర వసూలు చేసిండు. పెట్రోల్ డీజిల్ ధరలు వాయించి మధ్యతరగతి ప్రజలను, మా తమ్ముళ్లను వాయించి 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 30 లక్షల కోట్లు తోలుదీసి వసూలు చేసిండు. ఒక్క నరేంద్ర మోడీ 8 ఏళ్లలో చేసిన అప్పు 100 లక్షల కోట్లు, ఇది వాస్తవమా కాదా? ఇక్కడ ఉన్న బండి సంజయ్ చెప్తాడు మేము జాతీయ రహదారులు ఇస్తలేమా? నేను ఒకటే అడుగుతున్నా, ఇలా మీరు కరీంనగర్లో బయలుదేరి హైదరాబాద్ పోతే రహదారి మీద లేదా ఇంకో జాతీయ రహదారి మీద పోతే టోల్ కడుతుండ్రా లేదా? టోల్ గేట్ కాడ కట్టకుండానే పంపిస్తుండ్రా? అక్కడనేమో తోలు తీసి టోల్ తీసుకుంటారు, జాతీయ రహదారి జాతీయ రహదారి అంటారు. అది మన పైసలతో వేసిన రోడ్లకు మళ్ళా కలరింగు, మేము వేసినాం మేము ఇది చేసినాం. కానీ మొట్టమొదటి దుర్మార్గపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, 5% జిఎస్టీ పద్మశాలీల మీద చేనేత మీద వేసిన దుర్మార్గపు ప్రధానమంత్రి, గిరిజన యూనివర్సిటీ ఇవ్వకుండా అదేవిధంగా గిరిజన రిజర్వేషన్ తొక్కి పెట్టినందుక గిరిజనులకు దేవుడా, యువలకు దేవుడు. హుజూరాబాద్ లో కాలువల కోసం పునాదులు దవ్వుదాం దా దమ్ముంటారా? హుజూరాబాద్ లో కొత్త పరిశ్రమలు పెట్టే తందుకు కావాలంటే పునాదులు దవ్వుదాం రా. హుజూరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం పునాదులు దవ్వుదాం, దమ్ముంటే మోడీని ఒప్పించి 4 పైసలు తీసుకురా. గవేవి శాతగావు 66 లక్షల మంది రైతులకిచ్చి 65,000 కోట్లు వాళ్ళ అకౌంట్లో వేసిన కేసీఆర్ పాలన అరిష్టమా, లేకపోతే 700 మంది రైతులను చంపిన మోడీ పాలన అరిష్టమా చెప్పు. హుజూరాబాద్ ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం ఉస్నాపూర్ వద్ద నేషనల్ హైవేపై 3 గ్రామాలకు చెందిన రైతులు ధర్నా చేశారు. కరెంటు కోతలు నిరసిస్తూ హైవేపై రాస్తారోకో చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ప్రభుత్వం ఇకనైనా కరెంటు కోతలు ఆపి వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు రైతులు. కరెంటు కోతల వల్ల వేసిన పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోడద్, అస్నాపూర్, వడ్డాడి గ్రామాల రైతులు ధర్నాలో పాల్గొన్నారు. గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ డేట్ ప్రకటించింది టీఎస్పీఎస్సీ. జూన్ 5 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపింది. 25,050 మంది మెయిన్స్కు అర్హత సాధించారు. మొత్తం 503 గ్రూప్ 1 పోస్టులకు 3,80,000 మంది దరఖాస్తు చేసుకోగా 2,86,000 మంది ప్రిలిమినరీ రాశారు. వారిలో 25,050 మంది మెయిన్స్కు అర్హత సాధించారు.
గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ డేట్ ప్రకటించింది టీఎస్పీఎస్సి. జూన్ 5 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపింది. 25,050 మంది మెయిన్స్కు అర్హత సాధించారు. మొత్తం 503 గ్రూప్ వన్ పోస్టులకు 380,000 మంది దరఖాస్తు చేసుకోగా 286,000 మంది ప్రిలిమినరీ రాశారు. వారిలో 25,050 మంది మెయిన్స్కు అర్హత సాధించారు. మెయిన్ షెడ్యూల్ పై అప్డేట్స్ విజయ్ అందిస్తారు. విజయ్, షెడ్యూల్ అప్డేట్స్ ఏంటి? ఎస్ సాకేత్, గ్రూప్ వన్ మెయిన్స్కు సంబంధించినటువంటి షెడ్యూల్ను టీఎస్పీఎస్సి కాసేపటి క్రితమే ప్రకటించడం జరిగింది. జూన్ 5 నుంచి 12 వరకు మొత్తం ఇదంతా రిటర్న్ టెస్ట్ ఉంటుంది. మెయిన్స్కు సంబంధించి 150 మార్కులకు సంబంధించి పరీక్ష జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 3 గంటల పాటు పరీక్ష నిర్వహిస్తున్నట్టు టీఎస్పీఎస్సి తెలిపింది. ముఖ్యంగా ఎగ్జామ్ రాసే అభ్యర్థులు వారికి ఆప్షనల్గా లాంగ్వేజెస్ను కూడా చెప్పడం జరిగింది. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూకు సంబంధించి అభ్యర్థులు ఏ భాషనైనా ఎంచుకొని ఎగ్జామ్స్ రాయవచ్చని చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ అక్టోబర్లో జరిగినటువంటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్కు సంబంధించి ఫలితాలు ఈ ఇయర్ జనవరి 13వ తేదీ మిడ్ నైట్న టీఎస్పీఎస్సి విడుదల చేసింది. అప్పటి నుంచి కూడా పోస్టులకు సంబంధించి మెయిన్స్ ఎప్పుడు కండక్ట్ చేయాలనేది పలుమార్లు కూడా సమావేశం నిర్వహించింది. అయితే షెడ్యూల్కు సంబంధించి దాదాపు అధికారులు వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సో ముఖ్యంగా మెయిన్స్ పరీక్ష ఎలా ఉండాలి, ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారిగా గ్రూప్ వన్ సంబంధించి పరీక్ష నిర్వహిస్తున్నారు కనుక, సో ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ పైన అధికారులు ప్రత్యేకంగా సమావేశాలు కావచ్చు, ఇతర విద్యా నిపుణులతో కూడా మాట్లాడడం జరిగింది. ఒకసారి మనం ఎగ్జామ్ షెడ్యూల్ క్లియర్గా పరిశీలిస్తే జూన్ 5వ తేదీన ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్ ఎగ్జాము జరుగుతుంది. అదేవిధంగా జూన్ 6వ తేదీన జనరల్ ఎస్ఐ సంబంధించిన ఎగ్జామ్ పెడుతున్నారు. సో మళ్ళీ తిరిగి జూన్ 7వ రోజున చూసినట్టయితే హిస్టరీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉంటుంది. అదేవిధంగా జూన్ 8కి సంబంధించి ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా జూన్ 9కి సంబంధించి ఎకనామీకి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుందని చెప్పడం జరిగింది. జూన్ 10కి సంబంధించి సైన్స్, ఈసారి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే జూన్ 12వ తేదీన జరిగేటువంటి పరీక్ష మెయిన్గా తెలంగాణ మూమెంట్ అంటే తెలంగాణ ఉద్యమానికి సంబంధించి, అదేవిధంగా స్టేట్ ఫార్మేషన్ సంబంధించినటువంటి పరీక్ష అనేది ప్రత్యేకంగా టీఎస్పీఎస్సి నిర్వహిస్తున్నది. సో అభ్యర్థులందరూ కూడా ఈ ఎగ్జామ్ షెడ్యూల్కు ప్రిపేర్ కావాలని చెప్తున్నారు. ఇప్పటికే ఎవరైతే 20,000 పైన ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారందరికీ సంబంధించి మెయిన్స్కు సిద్ధం కావాలని టీఎస్పీఎస్సి చెప్పింది. కాకపోతే గ్రూప్ వన్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇప్పటికీ కట్ ఆఫ్ ఎంత ఉంది, ఎంతమంది అభ్యర్థులను ఏ రకంగా కట్ ఆఫ్ చేశారు, ఎట్లా రిజల్ట్స్ ఇచ్చారనే దానిపైన కొంతవరకు ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులు అయితే ఆందోళన చెందుతున్నారు. దానిపైన టీఎస్పీఎస్సి ఇంతవరకు అయితే క్లారిటీ ఇవ్వలేదు. ప్రత్యేకంగా గ్రూప్ వన్కి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా టీఎస్పీఎస్సి ఏర్పాటు చేసింది. అంటే దాంట్లో దాదాపు 3-4 నెంబర్లు ఉన్నా ఎవరైనా అభ్యర్థులు ఫోన్ చేస్తే ఆ టోల్ ఫ్రీ నెంబర్ పనిచేయడం లేదని చెప్పి ప్రధానంగా గ్రూప్ వన్ అభ్యర్థులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా వరకు డౌట్స్ ఉంటాయి, ఫస్ట్ టైం ఎగ్జామ్స్ రాస్తున్నారు కనుక అభ్యర్థులకు చాలా వరకు డౌట్స్ ఉంటాయి. వాటిని క్లారిఫికేషన్ చేసే బాధ్యత టీఎస్పీఎస్సి మీద ఉంటుంది. కాకపోతే అధికారులు చెప్తుంది ఏంటంటే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు టోల్ ఫ్రీ నెంబర్స్ పనిచేస్తున్నాయని చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా టోల్ ఫ్రీ నెంబర్ అనేది పనిచేయట్లేదు. చాలామంది అభ్యర్థులు అయితే కొంతవరకు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఎందుకంటే మెయిన్స్ షెడ్యూల్ వచ్చింది కనుక చాలా వరకు కొన్ని అనుమానాలు ఉంటాయి. సో ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసే విధంగా టీఎస్పీఎస్సి ఏదైతే ఈ టెలిఫోన్ నెంబర్లకు సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసిందో అది పనిచేసే విధంగా చూడాలని చెప్పి చాలామంది అభ్యర్థులు అయితే కోరుతున్నారు. సో మొత్తం 1 వీక్ సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ను విడుదల చేసింది. ఇంగ్లీషు సంబంధించిన పరీక్ష ఉంటుంది, కానీ ఆ పరీక్షకు సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్ ఏదైతే ఉంటుందో ఆ పరీక్షకు సంబంధించిన మార్క్స్ రిజల్ట్స్లో కౌంట్లోకి తీసుకోబడదని చెప్పి టీఎస్పీఎస్సి కూడా చెప్పడం జరిగింది. సో అభ్యర్థులంతా ఇదంతా గమనించి మెయిన్స్కి సంబంధించి ఎగ్జామ్ ప్రిపేర్ కావాలని చెప్తున్నారు. మొత్తం కూడా రిటర్న్ టెస్ట్లోనే ఎగ్జామ్ ఉంటుంది. సెంటర్లకు సంబంధించి కూడా త్వరలోనే డీటెయిల్స్ కూడా ఇస్తారు. సో మొత్తం 20,000 పైన అభ్యర్థులు ఉన్నారు కనుక ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి అధికారులు అయితే భావిస్తున్నారు. ఎగ్జామ్ను ప్రశాంతంగా నిర్వహించేందుకైతే అట్లా అధికారులు అయితే అన్ని రకాల ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు. కాకపోతే ఈ టోల్ ఫ్రీకి సంబంధించిన సమస్యను పరిష్కరించాలని చెప్పి అయితే గ్రూప్ వన్ అభ్యర్థులు కోరుతున్నారు. సాకేత్, రైట్, థ్యాంక్ యూ విజయ్.
మిగతా అప్డేట్ చూస్తే ప్రభుత్వ భూమిలో బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన అక్రమ వెంచలను తొలగించాలని డిమాండ్ చేశారు బీజేపీ నాయకులు. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండలోని అక్రమ లేఅవుట్లను రద్దు చేయాలంటూ ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. భూ అక్రమాలు జరిగిన విషయాన్ని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు బీజేపీ పాలమూరు జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి. ఇది అక్రమాలతో కూడినటువంటి కమ్యూనిస్ట్ కూడిన వెంచర్. ఇది దీంట్లో ఎవరు కూడా ప్లాట్లు కొనడానికి వీల్లేదు. ఇట్లు భారతీయ జనతా పార్టీ లేకపోతే నష్టపోతారు. పోరాటం చేస్తాం. అవసరం పడితే కలెక్టర్ ఆఫీస్ ముట్టడి, అవసరం పడితే టౌన్ ప్లాన్ ఆఫీసర్కి వెళ్తాం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేసే వరకు మీ వెనకాల మీ పోరాటాన్ని, మీ యొక్క స్ఫూర్తిని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీ వెనకాల ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఎంత ధైర్యం ఉంటే ఎంత బలి తెగిస్తే ఈరోజు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ల సర్వే అయిపోయినప్పుడు ఆయన చెప్పారు. ప్రతిదీ సాక్ష్యం ఉన్నది. ఇక్కడ టీఆర్ఎస్ నాయకుడికి కాపు కాసేది ఎవరు అని అంటే పోలీసులు. వాళ్ళని అయితే నేను ఒకటే ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ ఉన్న పోలీసులు కూడా టీఆర్ఎస్ అండగా కప్పుకొని రేపటి నుంచి పనుల్లోకి రామని చెప్తున్నా. ఉన్న భూములు సరిపోక దేవుని భూములు కూడా మింగేస్తున్నారు. దేవుని భూములు సరిపోక ఆల్రెడీ గవర్నమెంట్ ప్రాజెక్ట్లో ఉన్న భూములు కూడా మింగేస్తున్నారు. ఈ ఇప్పుడు వేసిన వెంచర్లో అన్నవాళ్ళు కొట్లాడుతున్న వెంచర్లో అయితే పాలమూరు రంగారెడ్డి కన్నానే ఉన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు బీజేపీ నేత మాజీ ఎంపీ రాత్తోడు రమేష్. సీఎం కేసీఆర్ పరిపాలనను పట్టించుకోవడం లేదని విమర్శించారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కొత్తపేట్, కోలంగూడ, రైకుంట, హాస్టల్ తండా, బంగారు తండా, కవ్వాల్లో జరిగిన ప్రజాగోస బీజేపీ భరోసా యాత్రలో పాల్గొన్నారు రాత్తోడు రమేష్. బీజేపీ నాయకులు గడప గడపకు వెళ్లి మోడీ సర్కార్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అనే కార్యక్రమము తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి ఆదేశాల మేరకు ఇంటింటికి మరి వెళ్ళేసి ప్రజల బాధలు కష్టాలు తెలుసుకొని ఎక్కడ వేసిన గొంగుడి అక్కడే ఉంది తప్ప చేసింది ఏ మాత్రం లేదు. ఈ కొత్తపేట్ కవ్వాల ఏరియాలో కూడా గతంలో ఈరోజు ఉన్న పాలకులు పెద్దగా మాట్లాడతారు. మరి కనీసం గోల్డ్ కోలాం కూడా పోవడానికి దారి లేదు. ఆ రోజు వేసిన రోడే మరి ఆ రోజుల్లో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చెరువు కట్టిస్తే వీళ్ళు గెలిచిన తర్వాత ఈ ఊరి మొఖం కూడా చూడలేదు. మేము అభివృద్ధి చేశాము, అభివృద్ధి డెవలప్మెంట్ బాగా చేశామని చెప్తున్నా, ఏ మొఖం పట్టుకొని చెప్తున్నా అర్థం కావడం లేదు. ఈ సీసీ రోడ్డు ఇప్పుడు 15th ఫైనాన్స్ కేంద్రం నుంచి వచ్చే డబ్బులతోనే తప్ప వీళ్ళు ఈరోజు ఈ టీఆర్ఎస్ నాయకులు పూర్తిగా దోచుకునే పరిస్థితిలో వచ్చేసింది. అందుకని ప్రజలకు భరోసా ఇస్తున్నాం, రాబోయే రోజుల్లో మీ రోడ్ అయినా కానీ మరి ఆ రోజు కరెంట్ మేమే ఇప్పించాము, ఆ రోజులో బోర్స్ మేమే ఇచ్చిన బోర్సు, దానికి రిపేర్ కూడా చేయలేని పరిస్థితి, యువకులకు ఉద్యోగం లేదు, ఉపాధి లేదు, నిరుద్యోగ భృతి లేదు, ఆ పరిస్థితి కూడా వచ్చేసింది. ఇవన్నీ చూస్తూ ఉంటే మరి కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటారు, ఇక్కడ నాయకులు నియోజకవర్గానికి మండలానికి దోచుకునే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం దొంగచాటుగా ప్రజలపై భారం మోపుతుందని విమర్శించారు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మధు. ఏసీడీ ఛార్జీలతో జనం ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏసీడీ ఛార్జీలు రద్దు చేయాలని ఖమ్మం ఎస్సీ ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు న్యూ డెమోక్రసీ, ఐఏకేఎంఎస్ నేతలు, కార్యకర్తలు. కరెంటు కోతల్ని ఎత్తేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కేంద్రంలో ప్రజా వ్యతిరేక విధానాల మూలంగా ప్రజలు, రైతులు, కూలీలు, విద్యార్థులు, సమస్త ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఏసీడీ పేరుతోని వినియోగదారుల మీద లక్షలాది రూపాయల భారాను మోపి మీరు కర్తలు కట్టాలని చెప్పేసి నిర్బంధంగా విధిస్తుంది. ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం దిగివచ్చి ఏదైతే వినియోగదారుల మీద, ప్రజల మీద, రైతుల మీద ఇచ్చినో ఆ భారాన్ని తగ్గించాలి, ఏసీడీ జారీ రద్దు చేయాలి. వరంగల్ కొత్త మాస్టర్ ప్లాన్కు మోక్షం లభించడం లేదు. సర్కార్ ఆమోదం కోసం 34 నెలలుగా సీఎం కేసీఆర్ టేబుల్ మీదే ఉంది ఫైల్. అధికార పార్టీ నేతల ప్రయోజనాల కోసమే మాస్టర్ ప్లాన్ను ఆలస్యం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. వరంగల్ వాసులకు కొత్త మాస్టర్ కలగం మిగిలింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మాస్టర్ అమలుకు మోక్షం కలగడం లేదు. గ్రేటర్ వరంగల్ సిటీలో 1971 నాటి 50 ఏళ్ల కిందటి మాస్టర్ ప్లాన్ నే అమలు చేస్తున్నారు.
ఈ మాస్టర్ ప్లాన్ ను 20 ఏళ్ల అవసరాలకు తగినట్లు 1972లో సవరించారు. 1991లోనే కొత్త ప్లాన్ అమల్లోకి రావాల్సింది. ఇందుకోసం అధికారులు చొరవ తీసుకోలేదు. 2013లో కొత్త ప్లాన్ తయారు చేసిన ఎలక్షన్ల బిజీతో పక్కన పెట్టారు. మొదట్లో 60 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న నగరానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. క్రమంగా నగరం విస్తరించి 1801 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. సిటీతో పాటు 181 గ్రామాల్లోని 1.4 లక్షల జనాభా అవసరాలకు తగ్గట్టు ప్లాన్ ఉండాలంటున్నారు ప్రజాప్రతినిధులు. బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త మాస్టర్ ప్లాన్ పై హడావిడి చేశారు ఆ పార్టీ లీడర్లు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో 2-3 సార్లు మీటింగ్ పెట్టారు. ప్లాన్ ను ఓకే చేసి మంత్రి కేటీఆర్ కు పంపారు. వరంగల్, హైదరాబాద్ లో దీనిపై అనేక సార్లు చర్చలు జరిగాయి. తర్వాత 2020 మార్చి 11న కొత్త మాస్టర్ ప్లాన్ కు మంత్రి కేటీఆర్ ఓకే చెప్పారు. దీంతో మాస్టర్ ప్లాన్ ఫైల్ ను సీఎంఓకు పంపించారు. అయితే ప్లాన్ శాస్త్రీయంగా లేదని, కొన్ని మార్పులు చేయాలని కేసీఆర్ చెప్పినట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ త్వరలోనే మాస్టర్ ప్లాన్ కు ఆమోద ముద్ర వేసి వరంగల్ న్యూ ఫ్యూచర్ సిటీ చేస్తామని చెప్పారు. అయినా ఇప్పటి వరకు 2041 మాస్టర్ ప్లాన్ ఆమోదం లభించలేదు. ఈ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం రాకముందే ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది మాస్టర్ ప్లాన్ ప్రిపేర్. కానీ అంతకంటే అడ్వాన్స్డ్ గా ఇంకా అధునాతనమైన పట్టణ నిర్మాణం కోసం మేము మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని ఇప్పటికి 9 సంవత్సరాలు దాటింది. ఆ మాస్టర్ ప్లాన్ మరి ఇక్కడి నుంచి పంపించినంటారు. స్టేక్ హోల్డర్స్ అందరు కూడా అభిప్రాయాలు తీసుకున్నారు. హైదరాబాద్ పంపినంటారు. కేటీఆర్ గారు దాన్ని క్లియర్ చేసినంటారు. కేటీఆర్ గారి నుంచి కేసీఆర్ దానిక పోతుందకు మరి 1 సంవత్సరం పట్టింది. కొడుకు నుంచి తండ్రి దగ్గరికి పోతుందకు 1 సంవత్సరం పట్టింది అంటే అది ఇంకెప్పుడైతుంది? ఇంకా 4 రోజులు అయితే ఎన్నికలు వస్తున్నాయి. వరంగల్ స్మార్ట్ సిటీ కావాలన్నా, కేటీఆర్ చెప్పినట్లు ఫ్యూచర్ సిటీగా డెవలప్ చేయాలన్నా కొత్త మాస్టర్ ప్లాన్ అమలు చేయాల్సి ఉంది. ఏండ్లు గడుస్తున్నా ప్లాన్ కు ప్రభుత్వం ఆమోదం పలకపోవడంతో అభివృద్ధి పనులు ఇష్టానుసారంగా చేపడుతున్నారు. అక్రమార్కులు చెరువులు, కుంటలను కబ్జా చేస్తున్నారు. ఎక్కడికక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. దీంతో వరదలొచ్చినప్పుడు జనాలు అవస్థలు పడాల్సి వస్తోంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల భూములను కాపాడుకోవటానికి మాస్టర్ ప్లాన్ అమలు చేయటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. అనేక అభ్యంతరాల నడుమ కూడా మాస్టర్ ప్లాన్ క్రింది స్థాయిలో ఆమోదం పొంది రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంకి, మున్సిపల్ శాఖ ఆమోదానికి పంపించినప్పటికీ కూడా 3 సంవత్సరాలుగా ఎందుకు వరంగల్ నగరం యొక్క మాస్టర్ ప్లాన్ని ఆమోదించలేకపోతుంది రాష్ట్ర ప్రభుత్వం? దానికి ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి, కారణాలు ఏంటి? కొంతమంది ప్రజాప్రతినిధులు వాళ్ళ భూములకు ఇబ్బంది కలుగుతుందని, వాళ్ళ రియల్ ఎస్టేట్కి ఇబ్బంది కలుగుతుందని, మున్సిపల్ శాఖ మంత్రి దగ్గరనే అట్టే పెట్టడాన్ని ఏ విధంగా భావించాలి? అంటే నగరం ఇంట్రెస్ట్ చూడాలా, లేకపోతే కొంతమంది రాజకీయ నాయకుల ప్రయోజనాలు చూడాలా, లేకపోతే కొంతమంది రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి వాళ్ళ ప్రయోజనాలను కాపాడాలనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. స్మార్ట్ సిటీ, హృదయ్, అమృత్ పథకాలకు వరంగల్ ఎంపిక కావడంతో లీ అసోసియేట్ ప్లానింగ్ విభాగం కలిసి మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేశాయి. కొత్త మాస్టర్ ప్లాన్ ప్రకారం రెసిడెన్షియల్, కమర్షియల్, మిక్స్డ్ యూజ్, ఇండస్ట్రియల్ జోన్లు, గ్రోత్ కారిడార్స్, అగ్రికల్చర్, హెరిటేజ్ కన్జర్వేషన్ జోన్లను డెవలప్ చేయాలి. రిక్రియేషన్ జోన్ కింద పార్కులు, గార్డెన్లు, ప్రొటెక్టెడ్ జోన్ కింద వాటర్ బాడీస్, ఫారెస్ట్, కెనాల్స్ అభివృద్ధి చేయాల్సి ఉంది. కానీ ప్లాన్ లేక ఇవేమీ జరగడం లేదు. దీని ఎఫెక్ట్ నగర అభివృద్ధిపై పడుతోందంటున్నారు జనం. చెరువులు తర్వాత కుంటలు ఆక్రమణలకు గురవుతున్నాయి. అక్రమ నిర్మాణాలు వేల సంఖ్యలో వెలుస్తున్నాయి. ఒక ప్రణాళిక లేకుండా, జోనింగ్ నిబంధనలు లేకుండా, ల్యాండ్ రెగ్యులేషన్స్ నిబంధనలు లేకుండా మనకు నగర విస్తరణ జరిగిపోతూనే ఉంది. మరి రేపు పొద్దున మాస్టర్ ప్లాన్ అమల్లోకి వస్తే ఈ అక్రమ నిర్మాణాలని, ఈ ఆక్రమణల్ని మరి మాస్టర్ ప్లాన్లోకి ఇన్కార్పొరేట్ చేస్తారా? ఈ చెడునంతటిని మాస్టర్ ప్లాన్లోకి మీరు ఇన్కార్పొరేట్ చేస్తే మరి జరిగే పర్యవసానం ఏంటిది? మాస్టర్ ప్లాన్ పర్పస్ అనేది డిఫీట్ కాదా? త్వరలోనే మాస్టర్ ప్లాన్ ప్రభుత్వం ఆమోదిస్తుందని కూడా చైర్మన్ సుందర్ రాజ్ చెబుతున్నారు. మాస్టర్ ప్లాన్ అమల్లోకి వస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని అంటున్నారు. అది సీఎం గారి దగ్గరలో ఉంది కాబట్టి ఏమైనా సీఎం గారికి హైదరాబాద్ తర్వాత తెలంగాణ అంటే, తెలంగాణలో వరంగల్ అంటే చాలా ప్రేమ కాబట్టి వరంగల్ను ఒక ది బెస్ట్ సిటీగా చూడాలనుకుంటున్నారు కాబట్టి దాన్ని ప్రత్యేక శ్రద్ధతో దాని మీద ఫోకస్ చేస్తున్నారు కాబట్టి మేబీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ డేస్ అండ్ మంత్స్ ఎప్పుడైనా రావచ్చు. సార్ దృష్టి పెట్టి దాన్ని ఫైనల్గా ఫినిషింగ్ ఇచ్చి పంపిస్తారని
మాస్టర్ ప్లాన్ 2041 ఆమోదం ఆలస్యంపై అనేక విమర్శలు వస్తున్నాయి. అధికార పార్టీ నేతల రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమే లేట్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు మిర్చి రైతులను కన్నీరు పెట్టిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వలన చుట్టుపక్కల వ్యవసాయ భూముల్లోకి ఊట నీరు చేరుతోంది. ఊట నీరు పైకి రావడంతో మిర్చి చెట్లు ఏపుగా ఎదగడం లేదు. ఎప్పటికీ నీటిలోనే మొక్కలు ఉండటంతో మిర్చి పంట దెబ్బతింటోంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. ముఖ్యంగా మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి ప్రాంతాల్లో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజీల పరివాహక ప్రాంతంలోని పంటలు ప్రతి ఏటా మునిగిపోతున్నాయి. మూడేళ్లలో 4 సార్లు పంటలు మునిగిపోయి రైతులు నష్టాల పాలయ్యారు. ప్రాజెక్టు అలానే మేము 5 లక్షల పెట్టుబడి పెడితే ఈ నీళ్ళల్ల వేయింది, మా బతుకేంది, మేము ఇప్పుడు ఏం కావాలి, మా పిల్లలు మేము ఎడితే తెల్లారతలేదు సారు, మాకు ఏం అన్యాయం చేస్తారో ఏం న్యాయం చేస్తారో మీకే తెలుసుగా. మేము కట్టపడ్డాము 6 నెలల సంధి, మా కష్టమంతా కట్టం చేసి దీని మీద పెట్టినాము. ఏమి రూపాయి రాకుండా పోతుంది. ఎట్టు చేయబట్టి మాకు ఇట్లా నట్టం జరుగుతుంది. మా చేను అంతా వేయింది, 5 లక్షల పెట్టుబడి పెట్టినాం, అన్ని నీళ్ళే చేను, అన్ని నీళ్ళే అన్ని మునిగినాయి. ఒక్క మనిషి వచ్చి కోతలేడు నన్ను కాయలు పడితే నీళ్ళన్నీ ఊరుతానయ్యి అన్ని బురద పొలం బేరం ఉన్నది. గోదావరి వరద వెళ్లకుండా బ్యారేజీలు అడ్డుగా ఉండటంతో వరద నీటితో పాటు బ్యాక్ వాటర్ తో పంటలు దెబ్బతింటున్నాయి. పత్తి, వరి పంటలు నీట మునుగుతున్నాయి. దీంతో 3 ఏళ్లుగా అన్నారం, సుందిల్ల బ్యారేజీల పరివాహక ప్రాంత రైతులకు తీరని పంట నష్టం జరిగింది. 4 సార్లు పంటలు నామరూపాలు లేకుండా పోయినా ప్రభుత్వం ఇప్పటి వరకు పైసా కూడా పరిహారం ఇవ్వలేదు. ఇన్నాళ్లు వరద ప్రవాహం, బ్యాక్ వాటర్ తో పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులకు నష్టం జరగ్గా ఇప్పుడు ఊట నీరు మరింత నష్టాన్ని కలిగిస్తోంది. మేడిగడ్డ ప్రాజెక్టు వాటర్ స్టోరేజ్ చేయగానే ఇక్కడ వాటర్ ఇంతగానం ఉట్టుతానే ఉట్టి చేయనంత ఇప్పుడు 5-6 లక్షల పెట్టుబడి అప్పు తెచ్చి పెట్టినాం. మా పరిస్థితి ఘోరంగా ఉన్నది. అప్పు తెచ్చిన పెట్టుబడిని పెట్టిన పెట్టుబడి లేకుండా ఈ నీళ్ళనే పోతే తోటంతా పోయింది. ఒక రూపాయి కూడా మాకు తిరిగి వచ్చే పరిస్థితి లేదు. ఇరిగేషన్ ఆఫీసర్ల దగ్గర చుట్టు తిరిగినా కానీ పట్టించుకోవడం లేదు. మేము ఏం చేయాలో మాకు అర్థమైతలేదు. వారం రోజుల నుంచి కూడా ఇదే వాటర్ ఇట్లనే కంటిన్యూ వస్తున్నాయి, మోకాలు వంటి నిలబడుతున్నాయి. ఇలా నీళ్లు ఆ ప్రాజెక్టు వాటర్ ఉట్టి ఇంత వంటి నీళ్లు ఉన్నాయి. మొత్తం చెట్లు దాదాపు ఎకరన్నర పూర్తిగా చచ్చిపోయింది. మేము ఏం చేయాలో మాకు అర్థమైతలేదు. దయచేసి గవర్నమెంట్ కానీ ఎవరైనా మమ్మల్ని పట్టించుకొని దీనికి మాకు సరైన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. అంతకుముందు ప్రశాంతమైన జీవితాలు గడిపిన రైతులము ఈ ప్రాజెక్టు వల్ల, బ్యాక్ వాటర్ వల్ల, ఊటల వల్ల రైతులం దిక్కుదోచని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి, దిగజారే స్థాయికి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితిని ఎంబడే ప్రభుత్వం గమనించి ఇటువంటి ఈ బ్యాక్ వాటర్ ఉన్న రైతులు, ఈ ఊటలు ఉన్న ఊటలు పడే పూల చేన్లను తక్షణమే వాటిని చూసి తగిన న్యాయం రైతులకు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలో నీటి నిల్వ ఈ ప్రాంత మిర్చి రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ బ్యాక్ వాటర్ స్టోరేజ్ ఊట నీరుతో రైతులకు కష్టాలు తప్పడం లేదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం సూరారం గ్రామ రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఊట నీరు చేరి పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. సూరారం గ్రామంలో సుమారు 100 ఎకరాల మిర్చి పంట చేలల్లోకి ఊట నీరు వచ్చి మిర్చి చెట్లు పూర్తిగా చచ్చిపోయాయి. మిర్చి పంట వేసిన భూముల్లో ఎప్పటికీ నీరు ఉండడంతో చెట్లు మురిగిపోతున్నాయి. సూరారం మేడిగడ్డ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వలన, ఊటల వలన మా రైతులము మేము ఒక 100 నుండి 150 ఎకరాలు బ్యాక్ వాటర్తో 4-5 సార్లు పత్తి వేసిన, మిర్చి వేసిన మునిగిపోతుంది. దీనివల్ల రైతులము బాగా నష్టపోతున్నాము. అది కాకుండా ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వలన ఊటలు వచ్చి మిర్చి కాపు వచ్చే టైంకు మొత్తం తెగుళ్ళు వచ్చి చనిపోతుంది. కావున ఈ దీనికి ఏదైనా ప్రత్యామ్నాయం మాకు గవర్నమెంట్ తరఫున సహకారం అందకపోతే రైతులము ఊపుమడిగా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది. సూరారం గ్రామంలో మిర్చి పంటలు వేసిన రైతుల భూముల్లో ఎప్పటికీ నీరు ఉండడం వలన పంటలు దెబ్బతింటున్నాయి. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే కన్నీళ్లే మిగిలాయంటున్నారు రైతులు. ప్రభుత్వం తమకు నష్టపరిహారం ఇవ్వాలంటున్నారు. మేడారంలో సమ్మక్క సరళమ్మ మినీ మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి 4 రోజుల పాటు జాతర జరగనుంది. ఏటా మాఘశుద్ధ పౌర్ణమికి మండమెలిగే పూజ నిర్వహిస్తారు సమ్మక్క సరళమ్మ వంశస్థులు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతరకు సిద్ధమైంది. ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు చిన్న జాతర జరగనుంది. ఏటా మాఘశుద్ధ పౌర్ణమికి మండమెలిగే పూజ నిర్వహిస్తారు. 2007 నుంచి ఈ జాతరకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో మినీ జాతర నిర్వహిస్తున్నారు. ఈ జాతరకు రాష్ట్రంతో పాటు ఏపీ, ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు వస్తారు. మేడారానికి చెందిన సిద్ధబోయిన, కొక్కెర, చంద వంశీయులు సమ్మక్కను కొలుస్తారు. కన్నెపల్లికి చెందిన కాక వంశీయులు సారళమ్మ దేవతను కొలుస్తారు. వీళ్ళు ఏడాదికొకసారి మాఘశుద్ధ పౌర్ణమికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అమ్మవార్లను గద్దెకు తీసుకురావడం మినహా మిగిలిన పూజా కార్యక్రమాలని నిర్వహిస్తుంటారు. 2007లో ఈ జాతరకు మినీ మేడారం జాతరగా పేరు పెట్టారు. పెద్ద జాతర టైంలో సమ్మక్క సారమ్మ చిలకలగుట్ట నుండి తీసుకురావడం జరుగుతుంది. ఈ యొక్క మినీ మేడారం జాతరకు మాత్రము మన మేడారం గ్రామంలో ఉన్నటువంటి పూజా మందిరం నుండి బుధవారం రోజు సాయంత్రము ఇక్కడ గద్దెల వరకు తీసుకొచ్చేసి జాగరణ మరియు ప్రత్యేకమైన పూజ కార్యక్రమాలు జరిగి అనంతరం మళ్ళీ ఆ పూజా మందిరం ఒకే సమ్మక్క అమ్మవార్లను తీసుకుపోవడం జరుగుతుంది. చూడగానే ఎలా దర్శనం అవుతుందో అన్న టెన్షన్ ఉండే, అలాంటిది ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి దర్శనం అయిందండి. ఇక్కడికి వస్తే బంగారం అప్పచెప్తే అమ్మవారి దగ్గర కోరికలు నెరవేరుతాయని తెలిసిన వాళ్ళు చెప్పినారు. అదే ప్రకారం మేము బంగారం ఇచ్చినామండి. అసలు ఇలాంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందేమో కానీ భగవంతుడి దయ వల్ల మంచి హ్యాపీగా ఉన్నామండి. ఈ మినీ జాతరకు సుమారు 5 నుంచి 10 లక్షల వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. ఆలయ పరిసరాల్లో విద్యుత్ లైట్లు, వెదురు తడకలతో చల్వ పందిళ్లు, వైద్య శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు. నీటి సరఫరా కొరకు ఊట బావులను ఏర్పాటు చేశామన్నారు. ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ శాఖ అందరు ఆఫీసర్స్ కూడా లాస్ట్ 3-4 డేస్ నుంచి మేడారంలోనే బస చేసి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. కొండై జాతరకు మినిస్టర్ మ్యామ్ వస్తున్నారు. అక్కడ ఒకసారి పూజారి సందర్భంతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటాం. ఈసారి మినీ మేడారంలో ఏవైతే మనకు టెంపుల్స్ ఉంటాయో, కొండై, ఐలాపూర్, పాయక్కపేట, ఈ టెంపుల్స్లో కావాల్సిన బేసిక్ అమ్యూనిటీస్ అన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. భక్తులందరూ కూడా వారి ఫ్యామిలీస్తో వచ్చి ఈ జాతర సందర్శించుకొని అమ్మవారులకు మొక్కులు చెల్లించవలసిందే కోరుకుంటాం. మినీ మేడారం జాతరకు హన్మకొండ డిపోతో పాటు ముఖ్యమైన ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది ఆర్టీసీ. 3 డిఎస్పీలు, 7 సిఐలు, 19 ఎస్ఐలు, 35 హెడ్ కానిస్టేబుళ్లు, 175 పోలీసులు, 60 హోంగార్డులను జాతరకు బందోబస్తుగా ఏర్పాటు చేశారు. జాతర ఏర్పాట్లకు సంబంధించిన కొన్ని పనులు పూర్తి కాలేదంటున్నారు అధికారులు. మేము గత 2 ఏళ్లుగా ఈ జాతరకు వస్తున్నాము. కోరిన కోరికలు నెరవేరుస్తున్నారు ఇక్కడ వస్తే మీ తల్లి వాళ్ళు. అందుకనే మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అందుకనే మొక్కులు నెరవేర్చుకోవడానికి, కోరిన కోరికలు నెరవేర్చి మమ్మల్ని మంచిగా చూసుకుంటుందనే నమ్మకంతో ఇక్కడికి వస్తున్నాము. ఈ రోజుల్లో బస్సుల సౌకర్యం బాగుంది, రోడ్డు సౌకర్యం బాగుంది. కోరిన కోరికలు సమ్మక్క సారగా తీరుస్తుంది కనుక అందరూ బాగుండాలి, మా కుటుంబ సభ్యులు బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటూ సమ్మక్క సారగా జాతరకు మేము కూడా వచ్చినాం. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు భక్తులు. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని చెరువుగట్టు జాతర వైభవంగా జరుగుతోంది. తెల్లవారుజామున అగ్ని గుండాల కార్యక్రమాన్ని నిర్వహించారు. నిప్పులపై నడిచి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. స్వామి అమ్మవార్లను పర్వత వాహనంపై ఆలయ పురవీధుల్లో ఊరేగించారు. వీరముష్టి వంశీయులు మొదట పూజలు నిర్వహించారు. జాతరకు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం, మొన్న వచ్చినాం, తలంబరాలు పోసినాం, ఇలా అగ్గికొండ అలుకున్నాం. అగ్గికొండ అలకు మొత్తం కింద పడ్డ నేతతో నూకు నూకితే ముగ్గురు బాటిల్ లేవట్టినాం. అలా మాది శివశత్రులనే ఇడిపాలి, ఉత్తోళ్ళని ఎందుకు ఇస్తారు పోలీసు వాళ్ళు ఇంతమంది ఉండి ఇడగోలా బేడున్నోనే అలర్ట్ చేయాలి.
ఉత్తర్వులు ఎందుకు అలాంటి చేస్తారు? 500 మంది పోలీసు అని నేను చెప్పారు. మరి ఉత్తర్వులు ఎందుకు అలాంటి చేసారు? నూకుడు తప్పుడు నూకుడు నొక్కితే ఆడ పడతారు పోలీసు వాళ్ళు. మా ఉచిమాంతరం నొక్కితే మేము బయట చచ్చిపోతే మా బాణ ఎవరు జిమ్మదారి? మేము దేవుని దగ్గరకానే వచ్చినాము. మా పిల్లల పరిస్థితి మేము ఇక్కడ చచ్చిపోతే ఇక్కడ పోలీస్ సిబ్బంది మరియు ఇక్కడ వచ్చిన ప్రజలందరూ ఎన్నో బాగుంది. పండుగ దర్శనానికి అందరూ నుప్పుల గుండంలో వెళ్ళడం బాగుంది. కాకపోతే పోలీస్ సిబ్బందిని ఇంకా కొద్దిగా ఎక్కువ పెడితే బాగుండు. ప్రజలు ఎక్కువ ఉండడం వల్ల పోలీస్ సిబ్బంది వీళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ప్రజలందరూ ఒకే మైండ్ సెట్ ఉండరు. పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళని కూడా అర్థం చేసుకోవాలి. ప్రజల్ని పోలీస్ వాళ్ళని కూడా మనం తిట్టడం తప్పు. నల్గొండ నుంచి వచ్చినాం మేము, తలంబ్రాలకు వచ్చినాం. ఆ రోజు కూడా ఇట్లనే నెట్టుడైంది. సౌకర్యాలు ఏం సరిపోని ఇక్కడ లేవు. అందుకోసం ఇక్కడ మంచి దర్శనం ఉండాలి. అందరికీ మంచిగా చూసుకున్నట్టుగా మనకి అందరికీ అన్ని విధాల సౌకర్యం చేసి అందరినీ మంచిగా ప్రత్యేకంగా ఇట్లా నెట్టుకోకుండా అందరినీ పంపిస్తట్టు ఉండాలి. ఒకరు చేతనైన వాళ్ళు ఉంటారు, చేతగాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా చూసుకోవాలి కదా. అందరికీ దేవుడు అనే వస్తారు కాబట్టి అందరినీ మంచిగా చూడాలి. మూడు గుండ్లకైనా ఇక్కడనైనా ఇక్కడ బాత్రూంలకైనా అన్ని లేడీస్కైనా సౌకర్యం లేదు. అందరం మంచిగా దర్శనం చేసుకుంటట్టు ఉండాలి. అగ్నిగుండాల కాడ కూడా ఎక్కడ నెట్టుకొని నెట్టుకొని పడేస్తట్టున్నారు. అందరు లేరుగా స్వామి. సాములకు వేరే దర్శనం, మామూలు వాళ్ళకు వేరే దర్శనం అంటే అట్లా మంచిగా చేయాలి. చేస్తే అందరికీ సంతోషమే. నల్లగొండ జిల్లా చెరువుగట్టు బ్రహ్మోత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. బ్రహ్మోత్సవాల్లో పోలీసుల అత్యుత్సాహంతో తొక్కిసలాట జరిగింది. అగ్నిగుండాల కార్యక్రమంలో భాగంగా స్వామి అమ్మవార్లను పర్వత వాహనంపై ఊరేగింపుగా తీసుకొచ్చే టైంలో భక్తులను పక్కకు తోసేశారు పోలీసులు. దీంతో భక్తులు ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాట జరిగింది. ఘటనలో పలువురు భక్తులు శివసత్తులకు గాయాలయ్యాయి. ఆ గ్రామ మహిళా సంఘాలు అప్పాల వ్యాపారం చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. తమతో పాటు మరికొంతమంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. వాళ్ళు తయారు చేస్తున్న అప్పాలు, స్వీట్స్ విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది? మహిళా గ్రూపులు ఏ విధంగా తయారు చేస్తున్నాయి? ఆ వివరాల్ని రాజు పటేల్ అందిస్తారు. పెట్టపల్లి జిల్లా సుల్తాన్పూర్ గ్రామంలోని మహిళలు అప్పాలు, పిండి పదార్థాలు, స్వీట్లు తయారు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఒక రకంగా చెప్పుకుంటే యావత్ తెలంగాణ వ్యాప్తంగా ఈ గ్రామంలోని మహిళలు తయారు చేస్తున్న అప్పాలు మరెక్కడ కూడా తయారు చేయడం లేదు. ఎంతోమంది మహిళలు, మహిళా సంఘాలు ఇతర మహిళలకు కూడా ఉపాధినిస్తున్నారు. ఇక్కడి అప్పాల వ్యాపారము లక్షల్లో సాగుతుందంటే అతిశయోక్తి కాదు. సుల్తానపూర్ గ్రామ మహిళా సంఘాలు ఇటు బాహుబలి సకినాలు, గ్యారప్పాలతో పాటు అనేక రకాల పిండి వంటకాలు, పిండి పదార్థాలు తయారు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము కాలుతున్నటువంటి బాహుబలి సకినప్పది చాలా పెద్దదిగా ఉంటుంది. ఇది 25 నుంచి 30 వరుసలతో తయారు చేసినటువంటి బాహుబలి అప్పని కూడా చాలా ఎంతో చాకచక్యంగా దీన్ని తయారు చేయాల్సి ఉంటే తర్వాత కూడా అది విరిగిపోకుండా అంతే జాగ్రత్తగా దాన్ని కాల్వాలి. కాల్చిన తర్వాత కూడా అంతే జాగ్రత్తగా కూడా దాన్ని భద్రపరిచి ఎవరైతే ఆర్డర్స్ ఇతరో వారికి అప్పచెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. శ్రీరామ గ్రూప్ వాళ్ళు లడ్డూలను తయారు చేస్తున్నారు. ప్రస్తుతం మనము చూస్తున్నాము లడ్డూల కోసము చేయాల్సినటువంటి ఏదైతే బూందీ ముందుగాల కొడతారో ఆ బూందీని కూడా తయారు చేస్తున్నారు. అక్కడ ఒక అక్క మొత్తం దానికి సంబంధించినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నింటిని కూడా వేసి అక్కడ పిండిని కలుపుతుంది. ఆ కలిపినటువంటి బూందు కోసం అక్కడ పిండిని కలుపుతుంది. చాలా కలరిష్గా, చాలా లుకింగ్ బ్యూటిఫుల్గా కూడా మనకు లడ్డు కోసం తయారు చేసుకున్నటువంటి పిండి కనిపిస్తుంది. నూనెలో బూందీ మనకు కాలుతుంది. తర్వాత ఈ బూందీ అయిపోయిన తర్వాత వీటిని దీంట్లో మళ్ళా రకరకాలటువంటి ఏదైతే స్వీట్కి సంబంధించినవి ఉంటాయో అవన్నీ వేస్తారు. ఇది కేవలము లడ్డూలతో పాటు అరిసెలు, మిగతా రకాలటువంటి స్వీట్స్ ఏదైతే ఆర్డర్స్ ఇస్తాయో ఆర్డర్స్కు తగిన విధంగా చాలా రుచికరంగా టేస్ట్గా ఉండేటువంటి తీపి పదార్థాలకు సంబంధించిన స్వీట్స్ ఏదైతే ఉంటాయో అన్నింటిని కూడా తయారు చేస్తున్నారు. మీరు మహిళా సంఘాలు అంటే పొదుపు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, ఇలాంటి చేయరు కదా. సో మీకు ఇది అప్పాలు చేయాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? దీన్ని ఎట్లా మొదలు పెట్టారు? ఎప్పని చెల్లి మేము మొదలుపెట్టి 10 సంవత్సరాలు పైననే అవుతుంది.
వాటే ఖాళీ కూర్చోవడమైంది. కానీ నలుగురు మహిళలం కలిసి ఏదన్నా ఒకటి స్వయంగా మన కాళ్ళ మీద మనం నిలబడాలి అన్నది. మహిళలు అంటే ఊరికే ఇంట్లో ఉండకుండా ఏదన్నా చేయాలి అన్న ఉద్దేశంతో ఇది ఒక మొదలు చేసినాము. వంటలు చేస్తామా, ఈ సారీలు చేస్తామంటే పెళ్ళిళ్ళ సారీలు అయితే బాగుంటాయి కదా అన్న ఆలోచన వచ్చింది. అదే తీసుకొని ఆదర్శంగా తీసుకొని వేరే మహిళలకు ఉపాధి ఇస్తూ మనకు మరీ లాభాపేక్ష కాకుండా మనం స్వయంగా నిలబడి మన కాళ్ళ మీద నిలబడి తోటి మహిళలకు కూడా ఉపాధి కల్పించాలన్న ఆలోచన వచ్చి ఇలా ముందుకు సాగదీస్తాం. మీ గ్రూప్లో ఎంతమంది చేస్తున్నారు? 10 మంది ఉన్నా మాతో పాటు ఇంకో 10-15 మందికి ఉపాధి కల్పిస్తున్నాను. మొత్తం ఫోన్ల ద్వారానే వస్తాయి. మేము హైదరాబాద్, నిజామాబాద్, బయట యుఎస్ఏ కూడా వెళ్తున్నాయి, నిజామాబాద్ అట్లా చాలా హైదరాబాద్ నుంచే వస్తాయి. చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళందరూ ఇస్తారు. ఏ రకాల అప్పాలు ఇంకా స్వీట్స్ కూడా ఎలాంటి తయారు చేస్తున్నారు? సకినాలు, అరిసెలు, లడ్డూలు, కరిజలు, బాదుషా, బోంది, కార అన్ని రకాల పిండి వంటలు చేస్తాము. పండుగలకైతే గారెలు కూడా చేస్తాం, చేగౌడీలు అట్లా. యుఎస్ఏ వెళ్ళడానికి అన్ని చిన్న చిన్న ఐటమ్స్ చేస్తాము. పెళ్ళిళ్ళకైతే చకినా, అరిసెలు, లడ్డు, కరిజలు, కార ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటాయి. రుచి ఏకరంగా మెయింటైన్ చేస్తుంటాను. క్వాలిటీ ముఖ్యం కదా? క్వాలిటీ ముఖ్యంగా ఉండబట్టి ఇట్లా మాకు ఎక్కువ తెలుస్తుంది అందరికి. మేము క్వాలిటీ కాడ రాజీ పడేది లేదు. ఫ్రీడమ్ టిన్స్ ఆయిల్ తీసుకొస్తాము. 1 క్వాలిటీ నువ్వులు తీసుకొస్తాము. అన్ని క్వాలిటీ పరంగా మంచిగా ఉండేటట్టే చూసుకుంటాము. అందుకే ఇంత నెయ్యి కూడా బయట తీసుకురాకుండా మా ఊళ్ళో గేదె పాలతో తయారైన నెయ్యి తీసుకొని లడ్డూలు చేస్తాం. అందుకే అంత రుచికరంగా ఉంటున్నాయి కాబట్టే దేశ విదేశాల నుండి కూడా ఇష్టపడుతున్నారు. అన్ని రకాల పిండి వంటకాలు, పిండి పదార్థాలు అన్నిటిని కూడా ఒకే చోట ఒకే సమూహంగా లభించేటువంటి ఈ ప్రాంతంగా కూడా ఇటు సుల్తానపూర్ గ్రామానికి సంబంధించినటువంటి మహిళా సంఘాలు పేరుగాంచారు. ఎంతో రుచికరమైనటువంటి పిండి పదార్థాలు తయారు చేస్తున్నారు. నాణ్యతలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు రాజీపడడం లేదు. చాలా క్వాలిటీ వస్తువులు తీసుకొస్తున్నారు, చాలా క్వాలిటీ పిండి పదార్థాలు కూడా తీసుకొచ్చి వాటిని తయారు చేస్తున్నారు. అద్భుతమైనటువంటి రుచికరమైనటువంటి పిండి వంటకాలను వీళ్ళు తయారు చేస్తున్నారు కాబట్టి వీరికి చాలా గిరాకీ కూడా ఎక్కువ వస్తుంది, వీరికి చాలా డిమాండ్ కూడా పెరుగుతుంది. సుల్తాన్పూర్ గ్రామం నుంచి కెమెరామెన్ రవితో కలిసి రాజు పటేల్, V6 న్యూస్, పెద్దపల్లి జిల్లా. ఇవి తెలంగాణ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 న్యూస్.